దత్తాత్రేయుడి యొక్క నోట ప్రసంగవశాత్తు కాంచనమాలిని అనేటటువంటి ఆవిడ పేరు వచ్చింది. అంతే కార్తవీర్యార్జునుడు పట్టుకున్నాడు, స్వామి స్వామి ఎవరి కాంచనమాలిని, ఎవడా రాక్షసుడు, వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు, ఆవిడ తన యొక్క పుణ్యాన్ని ఎందుకు ధారపోసింది, తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. అత్రి సంతతి భాస్కర, అది పుణ్యప్రదమైనది అని నువ్వు భావిస్తే దయచేసి నా కుతూహలాన్ని తీర్చు అని చెప్పి అడిగాడు. అప్పుడు దత్తాత్రేయ స్వామి ఇలా చెప్తూ ఉన్నారు, అర్జున అసలే నేను శిష్య పరాధీనుణ్ణి, నువ్వా నన్ను గెలుచుకున్నటువంటి వాడివి, నువ్వు అడగడము నేను కాదనడము అనా, తప్పకుండా చెప్తాను, ఇది పుణ్యప్రదమైనటువంటి కథే, అత్యంత పురాతనమైనటువంటి కథ, ఇతిహాసం ఇది, దీన్ని చెప్పడమో వినడమో కాదు, తలుచుకుంటే చాలు అశ్వమేధ ఫలం లభిస్తుంది, శ్రద్ధగా విను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అనగనగా ఒక అప్సరస ఉన్నది, అత్యద్భుతమైనటువంటి రూప, ఆమె పేరు కాంచనమాలిని. ప్రయాగలో మాఘస్నానం చేసి కైలాసానికి వెళుతుంది. ఆకాశ మార్గాన పెడుతున్నటువంటి కాంచనమాలిని ఒక పర్వత నికుంజం నుంచి ఒకనొక వృద్ధ రాక్షసుడు చూశాడు. అపూర్వమైనటువంటి తేజస్సుతో ధగధగలాడుతోంది, పేరుకు తగ్గట్లే మేలిమి బంగారు కాంతులు విరజిమ్ముతోంది. సుదీర్ఘలోచన, చంద్రానన, సుకేసి, పీనోన్నత పయోధర, తనుమధ్య, నతానాభి, సుశ్రోణి అందాల రాశిని చూసి ఆశ్చర్యచకితుడై ఆ రాక్షసుడు ఆరాధనాభావంతో మృదువుగా పలకరించాడు. యవ్వతవే నీవు భీతి హరినేక్షణ, ఎక్కడి నుండి నీ రాక, తడిచినటువంటి నీ చీర, నీళ్ళోడుతున్నటువంటి జుట్టుతో ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెడుతున్నావు, కమలాక్షి నీకు ఈ ఆకాశ గమనం ఎలా వచ్చింది, నీ దేహము నీ రూపము అపూర్వమైనటువంటి తేజస్సుతో సౌందర్యంతో ధగధగలాడుతున్నాయి, మనోహరంగా ఉన్నాయి, ఏం పుణ్యం చేసుకున్నావు, నీ కొసకొంగు నుండి జారిపడినటువంటి నీటి బొట్టు ఒకటి నా శిరస్సును అలంకరించింది, ఆ క్షణము నుండి నా క్రూరమైనటువంటి మనస్సు ఏదో తెలియనటువంటి శాంతిని అనుభవిస్తుంది, విశాలాక్షి ఇది నీ చిర యొక్క మహిమ లేదా నిరమహిమ, దయచేసి వివరింపు, ఇంతటి సౌందర్యం ఉన్నదంటే సౌశీల్యం కూడా నీకు ఉండే ఉంటుంది అని చెప్పేసి అడిగాడు. కాంచనమాలిని ఇలా చెప్తూ ఉన్నది, ఓ ఈ రాక్షస, నేనొక అప్సరసను, కామరూపిణిని, నన్ను కాంచనమాలిని అని చెప్పి అంటారు, ప్రయాగ నుండి వస్తున్నాను, అందుకే నా దిష్టులు తడిసి నీళ్ళోడుతున్నాయి, సితాసిత జలసంగమంలో స్నానం చేశాను, ఎక్కడికి వెళుతున్నానో చెప్పలేదు కదూ, కైలాస పర్వత శిఖరానికి వెళుతున్నాను, అక్కడ దేవదానవ పూజితుడైనటువంటి గౌరీపతి కొలువు తీరి ఉంటాడు కదా, పార్వతీదేవిని సేవించుకోవడానికి అక్కడికి వెళుతున్నాను, నీ క్రూరమైన మనస్సు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తుంది అని చెప్పి అన్నావు కదా, అది నా చిరమహిమ కాదు, ముమ్మాటికి నిరమహిమే, త్రివేణి సంగమములో నీటి బిందువు అది, దానికి అటువంటి మహిమ ఉన్నది, నా కథ అంతా వింటే నీకే అవగతమవుతుంది, ఎవతవే నీవు అని చెప్పి అన్నావు కనుక, ఈ తేజస్సు ఏమిటి అన్నావు కనుక అంతా చెప్పాలి, వింటావా మరి అని చెప్పేసి అన్నది. వృద్ధ రాక్షసుడు గౌరవభావంతో కళ్ళప్పగించి చూస్తూ మౌనంగా తల ఊపాడు. కాంచనమాలిని ఆకాశము నుండి దిగి వచ్చింది. ఇద్దరూ ఒక చెట్టు నీడన చెరొక రాతి బండల మీద కూర్చున్నారు. కాంచనమాలిని ఇలా చెప్తూ ఉన్నది, ఓ ఈ రాక్షస, నా తండ్రి పేరు సుమేధుడు, గంధర్వ నాయకుడు, నేను వారి పుత్రికను, కన్యకను, ఇంత తేజస్వంతమైనటువంటి దివ్య రూపంతో ఎలా జన్మించానో అది చెబుతాను విను. పూర్వజన్మలో నేను ఒక వేశ్యను, కళింగరాజు యొక్క చేరికలో ఉండేదాన్ని, నా రూపం లావణ్యం కళింగరాజుదానిలో ఒక విధంగా మగవారికి మరొక విధంగా ఇల్లాళ్లకు నిద్ర లేకుండా చేసింది, సర్వ యువతి శిరోమణిగా సౌందర్యమద గర్వంతో విర్రవీగుతూ సకల రాజభోగాలను అనుభవించాను, రాజధాని మాత్రమే కాదు మొత్తం కళింగ సామ్రాజ్యమంతా కూడా నా యవ్వన రూప సంపదకు సమ్మోహితమయ్యింది. ఈ మాట అతిశయోక్తి కాదు, కాంచన రత్నాభరణాలతో మనోహర వస్త్రాలతో అనూహ్య పరిమళ ద్రవ్యాలో ఏవో ఒకటి కళింగాధిపతి రోజు నాకు కానుకలుగా పంపిస్తూ ఉండేవాడు.
ఇవే ఏమిటి? అతని అధికారము, అతని కోశాగారము అన్నీ కూడా నా ఆధీనంలో ఉండేవి. వింటున్నావు కదా, రాజుగారి యొక్క కన్ను కప్పి నా నివాస మందిరములో కొందరు యువకులు ఎప్పుడూ ఉంటూ ఉండేవారు. కామమోహితులై వారు నాకు సేవలు చేస్తూ ఉండేవారు, కాళ్ళు పట్టేవారు. నేను అందరినీ కూడా వంచాను, మాయచేసి అందరి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని లాగివేశాను. వాళ్లల్లో కొందరు పరస్పరం అసూయలతో హత్యలు చేసుకున్నారు, నిర్ధనులై కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కళింగ నగరంలో నా జీవితం ఇలా సాగింది, ఆడింది ఆటగా పడింది పాటగా సాగింది. శ్రోత, ఎందుకో గాని యవ్వనం ఎప్పుడు వేగంగా పయనం చేస్తూ ఉంటుంది. వార్ధక్య లక్షణాలు నన్ను దురాక్రమణ చేశాయి. నా హృదయం భరింపరాని దుఃఖంతో మూలిగింది. ఏమి లాభము? కాలానికి కళ్ళెం వెయ్యగలమా? పోయినటువంటి వయస్సును తీసుకుని రాగలనా? ఎంత సంపద ఉండి ఏమి ప్రయోజనము? ఎంత ప్రభావం ఉండి ఏమి ఫలితము? నాలో ఒక ఆవేదన బయలుదేరింది. ఎండమావుల వెంట పరుగులు తీశాను ఇన్నాళ్ళు, అదే ఎరుక కలిగింది. శాశ్వతానందం కోసం ఇకనైనా సరే ప్రయత్నించాలనేటువంటి సంకల్పం దృఢంగా ఏర్పడింది. ఒక దానమా, ఒక ధర్మమా, ఒక జపమా, తపమా, ఏమి చేశానంతకాలము గుడికి పోలేదు, గోపురానికి పోలేదు, పుణ్యదినం లేదు, పర్వదినం లేదు, అంతా నాటకం. ధనార్జన, ధనార్జన, ధనార్జన. శివుడు నెత్తిన ఒక్కడి చెంబెడు నీరు కుమ్మరించినటువంటి పాపాన ఏనాడు పోలేదు. శ్రీలంగేశుని ముంగిట ముగ్గు కర్ర తీర్చిన పాపాన పోలేదు. దేవీ నవరాత్రులలో రోజుకొక అలంకారములతో కనువిందు చేస్తుందంటారు అమ్మవారు. చిలికెత్తలు చెబుతూ ఉన్నా కానీ నేను వినిపించుకోలేదు. వీళ్ళ పిచ్చి కాని నన్ను మించినటువంటి సౌందర్యమా అని చెప్పి భీష్మించుకున్నాను. ఎంత పిచ్చిదానను, ఎంత దురహంకారిణిని! ఏనాడు విప్రులకు, విద్వాంసులకు చెయ్యి విదిలించింది లేదు. నేను ఏ ప్రాణికి నేను చేసినటువంటి ఉపకారం అంటూ లేదు. ఎందుకొచ్చినటువంటి బ్రతుకు ఇది? నాకన్నా చెట్టు పుట్టా నయం, నోరులేని జీవాలు నయం. పొరపాటునైనా కానీ, పిసరింతైనా కానీ పుణ్యకాన్యం చేసి ఎరుగను నేను. మహాపాపాలు మాత్రం ఎరిగి ఎరిగి చాలా చేశాను. ఈ బాధతో, ఈ ఆవేదనతో నా మనస్సు నన్ను దహించి వేసింది. ఎన్నో రోజులు పగలు రేయి ఏకాంతంగా విలపించాను. నిద్రాహారాలకు దూరమై చిక్కి శల్యమైపోయాను. ఈ దశలో ఒక రోజున ఓపిక కూడదీసుకొని రాజపురోహితుడి ఇంటికి వెళ్ళాను. కాళ్ల మీద పడి వలవలా ఏడిచాను. శీల సంపన్నుడైనటువంటి ఆ వేద విద్వాంసుడు ఎంతగానో నన్ను ఊరడించాడు. చాలాసేపటికి తేరుకున్నాను. బ్రహ్మాన్, నా పాపాలకు నిష్కృతి లేదు, చెప్పండి, నేను సద్గతులు పొందేటటువంటి మార్గాన్ని ఉపదేశించండి. స్వయంకృతాపరాధాలతో నేను దహించుకొని పోతున్నాను, ఏకాకిలై విలపిస్తున్నాను. పాప పంకీలంలో మెడలోతు దిగబడినటువంటి నన్ను దయచేసి జుట్టు పట్టుకొని పైకి లాగండి, కారుణ్యవర్షం కురిపించండి, పాప పంకిలం వదిలించండి. అయినటువంటి వారందరికీ ఉపకారాలు చేస్తారు. నా బోటి విపన్నులకు సహాయం చేసినటువంటి వారే నిజమైనటువంటి సాధు సజ్జనులు. క్షీర సముద్రం హంసలకైనా కొంగలకు ఉపకరించదా? ఇదేమి అన్యాయము? స్వామి, నాకు దారి చూపించండి అని చెప్పేసి వేడుకున్నాను. అప్పుడా సాధు సజ్జనుడు ఇలా అన్నాడు, కాంచనమాలిని, నీ జీవితం అంతా నేను ఎరుగుదును, నీ నిషిద్ధాచరణలు కూడా నేను ఎరుగుదును. ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగింది, సంతోషము. నువ్వు వెంటనే బయలుదేరు, ప్రజాపతి క్షేత్రమైనటువంటి ప్రయాగ చేరుకో. అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చెయ్యి. అది ఒక్కడే సమస్త పాపాలను ప్రక్షాళన చేయగలిగినటువంటి తీర్థము. ఇంతకన్నా మరొక దారి నాకు కనిపించడం లేదు. సకల పాపాలకు తీర్థ స్నానమే ప్రాయశ్చిత్తంగా మునులు చెప్పారు. కానీ ఆ తీర్థములో ఉండి అమంగళాలను, అశుభవాంఛలను మనస్సులోకి మాత్రం ఏనాడు రానివ్వకు సుమా. ఇది గుర్తించుకో, వెళ్ళిరా. ప్రయాగ స్నానంతో పాపశుద్ధి పొంది నువ్వు స్వర్గానికి వెడతావు అని చెప్పి నాకు అనిపిస్తుంది. దాని శక్తిని అటువంటిది. ఆ తీర్థములో తప్ప ఇతర ప్రాంతాలలో చేసినటువంటి ఎంత పాతకమైనా సరే మునిగిన తక్షణమే వదిలిపోతుంది. పురాణ కాలంలో దేవేంద్రుడు ఒక తప్పిదం చేశాడు.
ఈ త్రివేణి సంగమంలో మునిగి కిల్బిష విముక్తిని పొందాడు. మనస్సు కుదుటపడుతుంది. ఆ కథ అంతా నీకు చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పేసి ఆ రాజపురోహితుడు కాంచన మాలినితో ఇలా చెప్తూ ఉన్నాడు. గౌతమ మహర్షి యొక్క ఇల్లాలు అహల్య, అపూర్వమైనటువంటి సౌందర్య రాశి. దేవేంద్రుడు చూసి కామమోహితుడయ్యాడు. మహర్షి ఆశ్రమంలో లేనటువంటి సమయంలో గౌతమ మహర్షి యొక్క రూపంలో వచ్చి కోరిక తీర్చమని అభ్యర్థించాడు దేవరాజైనటువంటి ఇంద్రుడు. అహల్య కుతూహలంతో అంగీకరించింది. అప్పుడే ఆశ్రమానికి చేరుకున్నటువంటి గౌతమ మహర్షికి ఇద్దరు దొరికిపోయారు. కామంతో కళ్ళుకు మూసుకొని పోయి ధర్మహాని చేసినందుకు గాను మహర్షి కోపోద్రిక్తుడై ఇంద్రుణ్ణి శపించాడు. దానితో ఇంద్రుడు కురూపి అయ్యాడు, సహస్రభగ చిహ్నితుడయ్యాడు. తలదించుకుని దేవరాజు అక్కడి నుంచి నిష్క్రమించాడు. అతి లజ్జాకరమైనటువంటి ఆ కురూపాల్ని భరించలేక, ఎవరి కంటబడటము ఇష్టం లేక, తనను తాను నిందించుకుంటూ అసహ్యించుకుంటూ మేరు పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. ఇంద్రలోకాన్ని, ఇంద్ర పదవిని విడిచిపెట్టేశాడు. ఆ పర్వత శిఖరం మీద ఒక విశాలమైనటువంటి సరోవరము, ఆ సరోవరంలో ఒక పద్మము, ఆ పద్మ గర్భములో దాక్కొని బలవంతంగా రోజులు నెట్టుతూ ఉన్నాడు. చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపముతో కుమిలిపోతూ ఉన్నాడు. ఈ కామము ఎంత నింజమైనది, వెంటనే నరకానికి తోసేస్తుంది. ఆయుష్షు, కీర్తి, యశస్సు, ధర్మము, ధైర్యము అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తోంది. దురాచారుడైనటువంటి మన్మధుణ్ణి ఏమి చేసినా కానీ పాపం లేదు. సకల సంపదలకు అతడే మూలము. మానవులకు అత్యంత బలీయుడైనటువంటి అంతఃశత్రువు. అణచడానికి వీలు లేకుండా శరీరంలోనే తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి గూఢ దుర్మధుడు. నిత్యము అసంతుష్టుడు, నిత్యము అరుంతుడు. పద్మగర్భములో దాక్కొని ఇలా ఇంద్రుడు కుమిలిపోతూ ఉంటే అక్కడ దేవలోకము పాలకుడు లేక బెగ్గడిల్లింది. దేవతలందరూ శచీదేవిని ముందు నిలుపుకొని దేవగురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. సాష్టాంగపడ్డారు. గురుత్తమ, దేవపతి యొక్క జాడ తెలియరావడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడ ఉన్నాడో, ఎక్కడని వెతకాలి, ఏమీ తోచక సలహా కోసం మీ సన్నిధికి వచ్చాము. ఇంద్రుడు లేని నాకలోకము కొడుకులేని వంశములాగా క్షీణోన్ముఖము అవుతుంది. దాన్ని అరికట్టాలి. ఆలస్యం చేయకండి. వెంటనే ఆలోచించి ఉపాయం చెప్పండి. కర్తవ్యం ఉపదేశించండి అని ముక్త కంఠంతో దేవతలందరూ కూడా ప్రార్థించారు. సచీదేవి మాత్రము బిక్కమొగం వేసుకొని దీనాతి దీనంగా చూస్తూ